పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ను వెంటనే ఎత్తివేయాలని చిత్తూరు జిల్లా నగరిలో ఏఐటీయూసీ నాయకులు నిరసన చేపట్టారు. నగరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో 33 స్థానాల్లో 25 స్థానాలు బీజేపీ ఓడిపోయింది కాబట్టే పెట్రోల్ పైన 5 రూపాయలు డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించడం జరిగిందన్నారు. ఒక సంవత్సరంలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి భయపడి ఈ రోజు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 7 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తగ్గించడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల పక్షపాతి అని నిరూపించుకోవాలంటే పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఏఐటీయూసీ శ్రేణులు డిమాండ్ చేశారు. రేట్లు పెంచిందో 3 నెలల క్రితమే 12 రూపాయలు పెట్రోల్ పైన 7 రూపాయలు డీజిల్ పైన పెంచడం తగ్గించడం జరిగింది. పక్కన తమిళనాడులో 4 రూపాయలు 6 రూపాయలు తేడాతో పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ రేటు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ పోరాట కార్యక్రమం టాక్సీ ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మీ అంత ఏమనేది చూస్తారని ఈ సందర్భంగా తెలియదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ 7 సంవత్సరాల్లో 70 రూపాయలు పెంచడం జరిగింది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. రోజు రోజుకు పెంచుకొని వెళ్తుంటే మొన్న జరిగినటువంటి దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో 33 చోట్ల బీజేపీ పోటీ చేస్తే 25 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన మరుసటి రోజే డీజిల్ పైన 10 రూపాయలు పెట్రోల్ పైన 5 రూపాయలు తగ్గించడం జరిగింది. అంటే ప్రజల యొక్క ఈ యొక్క ఓటు ఆయుధం అనేది ఉపయోగిస్తే ఈరోజు బీజేపీకి వెన్నుముక్కలు వణుకొస్తూ ఈరోజు తగ్గించడం జరిగింది. కారణం ఏంటంటే బీజేపీ గెలిచిన మొత్తం సీట్లు కూడా ఈరోజు పోగొట్టుకోవడం జరిగింది. అంతేకాదు ఉత్తరాది రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రేపు 22వ సంవత్సరం ఎన్నికల సందర్భంగా ఈరోజు మొత్తం కేంద్ర బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా పెట్రోల్ పైన 7 రూపాయలు 12 రూపాయలు డీజిల్ పైన తగ్గించడం జరిగింది. అంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దికి మీరు డీజిల్ పెట్రోల్ తగ్గిస్తారా? అంతేకాని పేద ప్రజలు దానిపైన ఆధారపడేటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినా మాత్రం తగ్గించరని మేము అడుగుతున్నాం. ఈరోజు పెంచడంతో పాటు కొండంత పెంచి ఈరోజు ఇసుకంత తగ్గించడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా వేట ఎత్తేస్తామని పాదయాత్రలో ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడికక్కడ ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కూడా పలుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పైన వేట ఎత్తేస్తారు కాబట్టి మనకు అందుబాటులో డీజిల్ వస్తానని. కానీ ఈరోజు నిన్న కొన్న ప్రాపర్ ప్రకటన చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదని మొండిగా ఈరోజు మాట్లాడటం జరుగుతూ ఉంది. నిన్ననే ఆర్థిక మంత్రి ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి కలిసి మాట్లాడిన తరువాత కూడా ఆయన మాట్లాడేదేమంటే ఇప్పటికిప్పుడు మేము తగ్గించలేము, మాకు వచ్చే ఆదాయ వనరు ఒక డీజిల్ పెట్రోల్, రెండవది మందు, ఈ రెండింట్లోనే మాకు ఆదాయం వస్తూ ఉంది కాబట్టి మేము తగ్గిమని ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహరించుకోకండి, వెంటనే మీరు ఏదైతే హామీ ఇచ్చినారో పాదయాత్రలో దాని ప్రకారం మీరు పెట్రోల్ డీజిల్ తగ్గించాలి. మీరు కావాల్సి ఉంటే చూడండి, కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రేట్లు పెంచిందో 3 నెలల క్రితమే 12 రూపాయలు 110 రూపాయలు అయిన డీజిల్ పెంచుకుంటూ పోయి నామ మాత్రానికి కేంద్ర ప్రభుత్వం డీజిల్పై 10 రూపాయలు పెట్రోల్పై 5 రూపాయలు తగ్గించడం జరిగింది. ఆయా స్టేట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వ్యాటులపైన డీజిల్పై 10 రూపాయలు పెట్రోల్పై 5 రూపాయలు తగ్గించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కాకుండా ఆయా స్టేట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీఎం గారు దాని గురించి ఏం పట్టించుకోలేదు, మాకు సాల్లేదు, ఇంకా ఏమైనా ఇస్తే తీసుకుంటామని లెక్కతో
మొండి వైఖరితో నేను చేసేదే కరెక్ట్, ఆ అచేటు తగ్గిస్తే మేముంది తగ్గించాలా అని మా నటి విరుస్తున్నారు. ఇది న్యాయపరమైన చర్య చట్టం కాదు. దీన్ని చూసి స్పందించి అన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యాట్లు తగ్గించాయో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని కోరుతున్నాము. లేకుంటే దీనిపైన స్పందించి ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని